మోసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది. తప్పు, అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకురమణ. సారీ సార్. ఇదయ్యా రామ్ ప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాస అయినా రమ్మనారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్లబంటూత నుంచి బీట్ కానీ చివరి వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా. ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి, మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటారీ, చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యం, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గాలం వేసి పట్టుకుంటుంది, అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది, అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటూ అవుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంట్రా కింద నుంచి మీకు చెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నారా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువుగా చెప్పింది నిజమే. మరి శుక్రమహాదేశ్ మొదలైంది, ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినారా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అన్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు? అంతా మీ ఇష్టం అన్నాడు. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక, హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుట కొంచెం టైం పడుతుంది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి, హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి? ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అతను పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. సరేగాని భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెడతాను, వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. నాకు జింక్లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో గానీ. కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికీ ఒకటి ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వకలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. ఏ నువ్వు యాక్ చేస్తావా భగవాన్ జీ? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల ఆకారం తీసుకుంటాను.